నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా వర్క్ ఈజ్ వర్క్షిప్ రోటరీ పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. విజయనగరం మాసానిక్ టెంపుల్లో జరిగిన మేళాకు సుమారు 650 మంది హాజరయ్యారని క్లబ్ ప్రతినిధి రవిమండ తెలిపారు. వివిధ సంస్థల్లో 210 మందికి కొలువులు లభించాయన్నారు. మన మార్కెట్లో చూస్తే ఫ్యాక్టరీస్లో షాప్స్లో ఇన్స్టిట్యూషన్స్లో హాస్పిటల్స్లో చాలా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఒకవైపు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉన్నది, మరొక వైపు చేయడానికి మ్యాన్ పవర్ కూడా ఉన్నది, కానీ ఈ రెండింటిని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్ లేదు. సో ఈ వర్క్ ఈజ్ వర్షిప్ అనే వాట్సాప్ గ్రూపు అది విజయనగరంలో లోకల్ జాబ్స్ సెర్చ్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే రోటరీ క్లబ్ విజయనగరం ఫోర్టు, అలాగే మెసానిక్ టెంపుల్, ఇన్స్పైరో స్కూలు, ఈ నాలుగు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫోకస్ ఎంత ఏరియా కూడా ఈ 10th 12th గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పిల్లలకి ఒక జాబు ఆపర్చునిటీకి ఒక ప్లాట్ఫామ్ ఇద్దామని. ఎందుకంటే ఈ 10th 12th ఈ ఫెయిల్ పాస్ ఫెయిల్ పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి కానీ మనం కరెక్ట్గా జాబ్ ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే, వాళ్ళకి కానీ ఎంగేజ్ చేయకపోతే, ఎంప్లాయ్మెంట్ కానీ ఇవ్వకపోతే, అన్నిటికంటే ఎక్కువ ఎంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడి నుంచి రావడం ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఫోకస్తో ఈ పిల్లలకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఇద్దాము, కెరియర్లో ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనే ఒక పర్పస్తో ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా